శ్రీ గురుభ్యో నమః. 2023 సెప్టెంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి చివరి 10 రోజులలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 21వ తేదీ ఉదయంతో ప్రారంభమై 22వ తేదీ మధ్యాహ్నం 2:34 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఏదో కొత్త అసహనంగా ఉంటారు. ఈ అసహనం దేనికోసం, దీనికి కారణం ఏమిటి అని ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే దానికి వచ్చేటువంటి రిప్లై ఏంటంటే, సంతాన కారణంగా ఇలాంటి అసహనం వస్తున్నదేమో అని మీకు అర్థమవుతుంది. అయితే ఎదుటి వారు కొంచెం పసిగట్టలేకపోతారు. మిగిలినటువంటి అన్ని రంగాల్లో అనుకూలతలు వస్తుంటాయి, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో, వ్యవహారాల్లో, దాంపత్య జీవితంలో, కోర్టు వ్యవహారాలలో ఏవో కొంత అనుకూలతలు ఉంటూ వస్తుంటాయి. బట్ స్పెక్యులేషన్ కూడా కొంత అనుకూలంగా ఉండదు. ఇక 2వ సంతానానికి సంబంధించి కూడా కొంతవరకు, అంటే సంతానం ఒక 2 or 3 ఉన్నారనుకోండి, అందులో ముఖ్యంగా 2వ సంతానం విషయంలో ఇంకొంచెం అసహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వారి వలన ఏమన్నా మీరు సమస్యలు ఏమన్నా ఫేస్ చేస్తారా, లేకపోతే మీ వలన వారికి ఏమన్నా సమస్యలు లాంటివి ఉన్నాయా అనేటువంటి విషయాల్లో కొంచెం లోతుగా మీరు పరిశీలిస్తుంటారు. ఇక సెకండ్ పాయింట్కి వస్తే, 22వ తేదీ మధ్యాహ్నం 2:34 ప్రారంభమై 26వ తేదీ రాత్రి 8:28 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది 43%తో ఫేవరబుల్ స్టార్ట్ అవుతుంది. 43 నుంచి స్టార్ట్ అయ్యి అది మ్యాక్సిమం 61-62 దాకా, అతి కష్టంతో 63 వస్తుంది. అతి కష్టంతో అన్నమాట, అంటే ఫేవరబుల్ పార్ట్గానే ఉంటుంది. ఈ విషయంలో ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి వారు పార్ట్నర్స్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి అనుకూలతలు బాగుంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలు, ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసేటువంటి వారు ఉంటుంటారు కదా, అలాంటి వారికి కూడా వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలు ఉంటాయి. ఇక వివాహం కానటువంటి వారికి, అవివాహితులకి, వారికి కూడా ఏదో కొంత రహస్య సమాలోచనలు ఉంటాయి. ఫలాని చోట ఇట్లా ఉంది, ఇది ఉంది కనుక అనుకూలతలు రాబోతున్నాయి అని కొంచెం స్వల్పంగా తీపి వార్తలు కూడా వారికి వినపడుతుంటాయి. ఇక ప్రేమికులుగా ఉన్న వారికి మాత్రం వారికి అనుకూలం ఉన్నప్పటికీ కూడా ఎందుకు కొంచెం ధైర్యం చేయలేకపోతుంటారు, మనసులో కొంచెం భయం అనేది వస్తుంటుంది. ఇక దీంతోపాటు దంపతులుగా ఉండేవారు, వారు ఒకరి విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటారు, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్స్ ఉంటాయి, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలా ఏమిటి దాంట్లో కూడా ఒక సరైన నిర్ణయాలు తీసుకుంటారు, కించిత్ రుణం చేస్తుంటారు, కించిత్ రుణం తీరుస్తుంటారు. దీంతోపాటు ఏదన్నా శారీరక సంబంధ రుగ్మతలు ఉంటే అవి డాక్టర్ల దగ్గరికి వెళ్తే అక్కడ వచ్చిన రిపోర్ట్స్ కూడా అదేం పెద్ద ప్రాబ్లమాటిక్ ఇష్యూ కాదండి, చాలా చిన్న ఇష్యూ, దానికేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ 43%తో స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 63% వరకు అనుకూలతలు జరుగుతుంటాయి. అందులో 2వ పాయింట్ అయిపోయింది. ఇక 3వ పాయింట్కి వస్తే, 26వ తేదీ రాత్రి 8:28 ప్రారంభమై 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది 63% మీరు అనుకూలంగా ఉంటుందంటే అది కనీసం 33 కూడా రాదు. చూసారా, 30% పడిపోతుంది. 2వ పాయింట్కి పూర్తి భిన్నంగా ఉంటుంది. మీ ఎక్స్పెక్ట్ చేయటమే 63% 73% లేక 80% అనుకుంటే అది బిలో యావరేజ్ పడిపోతుంది. 33 ఒక్కోసారి 30 కూడా పడే అవకాశాలు ఉంటుంటాయి. అందులో చేసేటువంటి కార్యక్రమంలో ఎక్కడో ఏదో తేడా వచ్చింది అనేటువంటి ఆలోచనతో ఉంటారు. దీనికి తోడు 27వ తేదీ కొంత అనుకూలతలు
ఎక్కువగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే 27వ తారీఖు అనుకూలతలు పైపోతాయి. ఇక తండ్రి వైపు వర్గీయుల నుంచి తండ్రి, చిన్నాన్న, పెదనాన్న ఇలాంటి వారి నుంచి ఇక్కడ మీరేమీ ఆశించినా కూడా ఏముండదు. ఇక ఆస్తి విషయాల్లో, ఆస్తి పంపకాల్లో, ఆస్తి తగాదాలలో అలాంటివి ఏదైనా ఉంటే వాటి మీద మీ దృష్టి మాత్రం కొంచెం లోతుగా ఉంటుంది. ఎంత లోతుగా ఉన్నా అక్కడ 30% కూడా అనుకూలంగా ఉండదు. కనుక కొంచెం బాధని కప్పిపుచ్చుకొని తిరుగుతుంటారు. ఒక్కోసారి ఎవరన్నా మాట్లాడుతుంటే నటించినట్టు కూడా మీరు మాట్లాడుతుంటారు. ఇది ఇలా ఉంటే 27వ తేదీ ఆ రోజే బుధవారం రాహునక్షత్రం. రాహు ప్రస్తుతం ప్రజెంట్ గండాంతంలో ఉన్నాడు. గండాంత దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీరు చూసే ఉంటారు. గండాంత కనుక మన కర్మలు ఏవైతే ఉంటాయో మన కర్మలన్నీ కూడా మూట కట్టేస్తుంటాం. ఆ మూట దగ్గరికి ఆయన చేరుతుంటాడు రాహు. కనుక ఈ రాహు నక్షత్రం 27వ తేదీ శతవిష నక్షత్రం, ఆ రోజు బుధవారం. రాహుకాలం 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో మీరేమీ ప్రత్యేకంగా పెద్ద పెద్ద పరిహారాలు చేస్తున్న అవసరం లే. 27వ తేదీ బుధవారం రాహుకాలంలో చింతపండు ఉంది కదా, ఆ చింతపండు లోపల పక్క ఏముంటుంది, చింత ఇత్తనం ఉంటుంది, గింజ. ఈ మధ్యకాలంలో గింజలు కూడా దొరకటం కష్టంగా ఉన్నట్టుంది. కనుక వీలైనంతవరకు ఆ గింజను ఒకటి దగ్గర పెట్టుకోండి. ఆ గింజ పైన కలర్ ఉంటుంది కదా, దాన్ని మీరు ప్రత్యేకంగా వాటర్లో అక్కడ కడిగి శుభ్రం చేసి దానికి కొద్దిగా చింతపండు అంటుకునే ఉంటుంది. ఆ చింతపండు అంటుకున్నటువంటి ఆ గింజను మాత్రం తెచ్చుకోండి చాలు, దగ్గర పెట్టుకోండి. ఈ రాహుకాల సమయంలో వీలైనంతవరకు ఆ గింజ నోట్లో పెట్టుకోండి, అంతే. జస్ట్ చప్పరించండి కాసేపు. ఇంతెందుకంటే చింతపండే చప్పరిస్తే పోతుంది, వద్దు. గింజతో గింజకు అంటుకున్నటువంటి చింతపండు ఎంత, జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ దానికంత చాలా తక్కువ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఉమ్మేసేయండి, సరిపోతుంది. ఇది 27వ తేదీ బుధవారం రాహుకాలంలో చేయండి. గండాంత అనేది ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను, కనుక దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీ మీద ఉండకుండా కొంత అనుకూలతలు రావడానికి అవకాశాలు అంటూ ఉంటుండే. ఇకపోతే ఈ రాశిలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులు ఉంటారు. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారికి ఇక అన్ఫేవరబుల్ టైమ్స్, విసర్జనీయ సమయాలు అవి ఎప్పుడప్పుడు ఉన్నాయంటే, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 25వ తేదీ మధ్యాహ్నం 11:55 నుంచి 26వ తేదీ ఉదయం 9:42 వరకు. ఇక నెక్స్ట్ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి 26వ తేదీ ఉదయం 9:42 ప్రారంభం, 27వ తేదీ ఉదయం 7:10 వరకు పుష్యం వారికి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి 27వ తేదీ ఉదయం 7:10 నుంచి 28వ తేదీ ఉదయం 5 గంటల వరకు. ఇవి ఒక్కొక్క నక్షత్రం వారికి ఇది అన్ఫేవరబుల్ విసర్జనీయ సమయాలుగా చెప్పడమైంది. ఇక నక్షత్రం కాకుండా ఆ రాశి మొత్తం మీద ఈ 10 రోజుల్లో 3 టైంలు ఉన్నాయి. ఆ 3 టైంలు ఎప్పుడెప్పుడంటే 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:35 నుంచి అర్ధరాత్రి వరకు, 22 శుక్రవారం మధ్యాహ్నం 1:35 నుంచి అర్ధరాత్రి వరకు. ఇక నెక్స్ట్ 25వ తేదీ సోమవారం ఉదయం 7:55 నుంచి సాయంత్రం 6:31 వరకు. నెక్స్ట్ 3వ అన్ఫేవరబుల్ టైం 28వ తేదీ, ఆ రోజు గురువారం అయింది, సాయంత్రం 6:49 ప్రారంభమై 2వ రోజు అంటే 29వ తేదీ ఆ రోజు ఉదయం దాకా, ఆ 29వ తేదీ నుంచే మహాలయ పక్షాలు ప్రారంభం కాబోతున్నాయి. కనుక ఇప్పుడు చెప్పినటువంటి విసర్జనీయ సమయాలు అనేటువంటి జస్ట్ మీకు హింట్ కోసమే. ఆ సమయాల్లో కొంత ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా ఉంటే సరిపోతుంది. ఇక రొటీన్ కార్యక్రమాలు వర్క్స్ ఉంటాయి కనుక ఆ రొటీన్ వర్క్స్ అని కూడా చక్కగా చేసుకుంటారు.
ముఖ్యంగా ఈ అన్ఫేవరబుల్ టైమింగ్స్ ఇలాంటి చోట షేర్ మార్కెట్ సంబంధించినటువంటి లావాదేవీలు కొంత జరుపుతుంటారు. కనుక షేర్ మార్కెట్ లావాదేవీలు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎనీహౌ ఇది గండాంత అంటే ఎందుకు ఎందుకన్న చెప్తున్నానంటే, మీ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అటొక ధ్రువం ఇటొక ధ్రువం ఉంటుంది, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం. దక్షిణ ధ్రువాన్ని కేతు అంటారు, ఉత్తర ధ్రువాన్ని రాహువు అంటారు. అలాంటి రాహువే గండాంతానికి వచ్చేసాడు. కనుక ఆయన ఏం చేస్తాడంటే, మన కర్మలన్నీ ఉంటాయి, ప్రజెంట్ చేసుకున్న కర్మలన్నీ ముడేసి ఉంటాయి అన్నమాట, కదా మూట. ఆ మూట ఉంటే ఆ మూట దగ్గరికి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఆయన ఆ మూటలో ఏం చేస్తాడు, ఆ మూట అనే విషయం ఆ వీడియోలో చెప్పా కనుక, ముందు గండాంత రాహువుని గండాంత ఉంది కనుక దాని ప్రభావం అనేది ఒక్కోసారి ఇండైరెక్ట్గా ఉంటుంటుంది. కనుక వీనేంతవరకు ఏదైనా లోపాయికారి ఒప్పందాలు లాంటివి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఒక్కోసారి వ్యతిరేక మాటలు ఒక్కోసారి ఎదుటి వారిని తెలుసుకుని మరొకరిపైన వ్యతిరేకంగా మాటలు చలోక్తులుగా విసురుతుంటారు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు షాడో ప్లానెట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికానికి ఎంత పెద్ద పీట వేస్తాడో పీకను కొయ్యటానికి కూడా అంతే పెద్ద పీట వేస్తాడు. అలాంటి రాహు గండాంతలో ఉంటే హీఈస్ వెరీ పవర్ఫుల్. ప్రస్తుతం గురువు కూడా వక్రంలో ఉండి పవర్ఫుల్గా ఉన్నాడు, రాహు గండాంతలో ఉండి పవర్ఫుల్గా ఉండబోతున్నాడు. కనుక టేక్ కేర్.